Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంతు చిక్కని వ్యాధి అంతు తేల్చిన నిపుణులు. ఏలూరు వింత వ్యాధికి కారణం ఇదే. ఏలూరులో వింత వ్యాధి ఎందుకు వస్తోందో, కారణం ఏంటో తేల్చేశారు. అసలు విషయం తెలిసింది కాబట్టి ఇక పరిష్కారం దిశగా చర్యలు మొదలయ్యాయి. లెడ్, నికెల్ వంటి భార లోహాల వల్లే ఏలూరులో ప్రజలు మూర్ఛ, ఇతరతర లక్షణాలతో పడిపోతున్నారని తేల్చారు నిపుణులు. ప్రధానంగా లెడ్ అనే భార లోహమే కీలక కారణమని తేలింది. అనారోగ్యం బారిన పడిన వారి బ్లడ్ శాంపిల్స్లో లెడ్, నికెల్ ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు జరిపిన పరీక్షల్లో తేలింది. లెడ్ బ్యాటరీస్లో ఉండే పదార్థం. ఈ భార లోహం ప్రమాదకరమైనది. ఇది మనుషుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అంటే మన శరీరంలోకి లెడ్ వెళితే మెదడు సరిగ్గా పనిచేయదు, దాంతో ఫిట్స్ వచ్చేస్తుంది. అంతేకాదు తలనొప్పి, మతిమరుపు లక్షణాలు కూడా వస్తాయి. ఇక ఇన్ని వచ్చాక నీరసం ఇతరత్ర రావడం పెద్ద మ్యాటరేమిక్ కాదు. ఏలూరులో బాధితులకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు చెబుతున్నది నిజమని నమ్మొచ్చు. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు తేలాల్సిన విషయం. తాజా అంచనాలు, అనుమానాల ప్రకారం నీరు లేదా పాలలో ఈ భార లోహాలు కలిసి ఉంటాయని, వాటిని త్రాగిన వారికి అవి శరీరంలో చేరి ఉంటాయని అనుమానాలు ఉన్నాయి. తమ శాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ వర్గాలు మంగళగిరి డాక్టర్ల ద్వారా అందించాయి. అయితే నీటిలో ఏ సమస్య లేదని ఆల్రెడీ ఏలూరు డాక్టర్లు తేల్చారు. పాలలోనూ సమస్య లేదంటున్నారు. మరి ఎందులోనూ సమస్య లేకపోతే అవి రక్తంలోకి ఎలా వచ్చాయో తేలాలి. తాజాగా కూరగాయలను కూడా టెస్ట్ చేస్తున్నారు. వాటిలో ఏమైనా చేరాయేమో అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటి వరకు ఈ వింత వ్యాధి బాధితుల సంఖ్య 450కి పెరిగింది. గంటగంటకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే ఏలూరు ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా బాధితులకు 3 నుంచి 5 నిమిషాల పాటు మూర్ఛ వస్తోంది. ఒక్కసారి మాత్రమే, రిపీట్ కాలేదని డాక్టర్లు చెప్పినప్పటికీ వరుసగా వస్తూనే ఉందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇతర లక్షణాలు మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్ను నొప్పి, నీరసం కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు. తీవ్రత తక్కువగా ఉంది. మూర్ఛ అనేది ఒకేసారి వస్తుంది, మళ్ళీ రిపీట్ కాలేదు. ఏలూరు మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాల్లో కూడా అస్వస్థతకు గురయ్యారు. ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకించి పలానా వయస్సు వారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు. రోజు మినరల్ వాటర్ తాగేవాళ్ళు కూడా అస్వస్థతకు గురయ్యారు అని వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక బృందం విచారణ జరపనుంది. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అవినాష్, డియోస్టువర్ వైరాలజిస్ట్ డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు.